ఇవి బట్టుకునే గాలి మాటలు చెప్తే అధ్యక్ష వెళ్తున్న బాధ అది. అవి ఏమంటుందంటే కరోనా వస్తే మాస్కులు ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా వస్తేనే అధ్యక్ష వీళ్ళకి ఇంతమందిని కూర్చుని ఎంతమంది మనం అధ్యక్ష స్టాఫ్ మనం అంతా కలిస్తే 120 మంది మనం ఒక్కరికన్నా మాస్క్ ఉన్నదా అంటే మనం చచ్చిపోతాం. మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుదే వాళ్ళ వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే. ఇంతమందికి లేనటువంటి మాస్క్ పట్టుకుంది ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడో చైనా దేశంలో పుట్టి కాలబెట్టింది. అటు ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చింది 30-35 మందికే. ఎంతమంది? 31 మందికి వచ్చింది రావు ఇంత పెద్ద దేశంలో. అలా ఒక్కడోడు సన్యాసి దరిద్రుడు మన దగ్గరికి వచ్చి కలబెట్టు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అవసరం వస్తే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారు సార్, దాన్ని రానియం రానే రానియం. డబ్బును వచ్చింది అనుకో ఎదుర్కొంటాం, సర్వశక్తులు అడుగుతాం, అవసరం వస్తే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టారు సార్, ఎమ్మెల్యేల మీద వృత్తం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ కట్టుకోకుండానే పనిచేస్తాం అధ్యక్ష. ఈ ప్రజలకు లేని మాస్క్ మాకెందుకు నాకు అర్థం కాదు. ఇవి బట్టుకునే గాలి మాటలు చెప్తే అధ్యక్ష వెళ్తున్న బాధ అది. అవి ఏమంటుందంటే కరోనా వస్తే మాస్కులు ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా వస్తేనే అధ్యక్ష వీళ్ళకి ఇంతమందిని కూర్చుని ఎంతమంది మనం అధ్యక్ష స్టాఫ్ మనం అంతా కలిస్తే 120 మంది మనం ఒక్కరికన్నా మాస్క్ ఉన్నదా అంటే మనం చచ్చిపోతాం. మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు కూడా వచ్చారు దేవుదే వాళ్ళ వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే. ఇంతమందికి లేనటువంటి మాస్క్ పట్టుకుంది ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడో చైనా దేశంలో పుట్టి కాలబెట్టింది. అటు ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశంలో ఇప్పటివరకు వచ్చింది 30-35 మందికే. ఎంతమంది? 31 మందికి వచ్చింది రావు ఇంత పెద్ద దేశంలో. అలా ఒక్కడోడు సన్యాసి దరిద్రుడు మన దగ్గరికి వచ్చి కలబెట్టు. భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అవసరం వస్తే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారు సార్, దాన్ని రానియం రానే రానియం. డబ్బును వచ్చింది అనుకో ఎదుర్కొంటాం, సర్వశక్తులు అడుగుతాం, అవసరం వస్తే తమ అనుమతి తీసుకొని శాసనసభ బంద్ పెట్టారు సార్, ఎమ్మెల్యేల మీద వృత్తం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నిలబడి మాస్క్ కట్టుకోకుండానే పనిచేస్తాం అధ్యక్ష. ప్రజలకు లేని మాస్క్ మాకెందుకు నాకు అర్థం కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.